Hi, welcome to my channel, Sujita's Power of Women. మన భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఓ గొప్ప మైలురాయిగా మిగిలే చిత్రం ఆలమార. ఇదే భారతదేశంలో మొట్టమొదటి టాకీ. 1931 మార్చి 31న విడుదలైన చిత్రానికి నిర్మాత దర్శకుడు ఆర్దేశిర్ ఇరానీ. తొలి హిందీ చిత్రం ఇది. చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ. ఆర్దేశిర్ ఇరానీ అప్పటికే హాలీవుడ్ వారు నిర్మించి విడుదల చేసిన షోబోర్డ్ చిత్రాన్ని చూశారట. ఆ చిత్రంలో నిజానికి 40% మాత్రమే శబ్దం ఉండేది. కానీ అప్పటికే 2 ఏళ్ల క్రితం అంటే 1929లో హాలీవుడ్లో జార్జ్ సింగర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇది తొలి శబ్ద సహిత చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ చిత్రం చూసిన తర్వాత ఇరానీ ఇలాంటి పూర్తి శబ్దంతో ఓ భారతీయ చిత్రాన్ని తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారట. ఇరానీ మాత్రమే కాదు, ఇలా చాలా సంస్థలు భావించాయి. కోల్కతాకు చెందిన మదన్ పిక్చర్స్ వారు జమాయి షష్ఠి పేరుతోటి ఓ చిత్ర నిర్మాణం చేపట్టారు. వాళ్ళకి అప్పటికే శబ్దంతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తీయటంలో అనుభవం ఉందట. అసలు మన దేశంలో తొలి ఫారెన్ టాకీగా పేరు పొందిన మెలోడీ ఆఫ్ లవ్ చిత్రం మదన్ ఎల్ఫన్స్టన్స్ పిక్చర్ ప్యాలెస్లోనే విడుదలైంది. ఆ స్ఫూర్తితోనే జమాయి షష్ఠి సినిమా నిర్మాణాన్ని చేపట్టారు. ఆ చిత్రము ముందు విడుదలైతే చరిత్రలో సుస్థిర స్థానాన్ని మదన్ పిక్చర్స్ దక్కించుకుంటుందని భావించి ఇరానీ కాలంతో పాటు పోటీ పడ్డారు. భారతదేశంలో తొలి ముఖ్య చిత్రం రాజా హరిశ్చంద్రకి భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని కథ ప్రాణం పోస్తే, తొలి టాకీ చిత్రం ఆలం ఆరాకు జానపద గాథ కథాంశమైంది. అసలు ఈ చిత్రానికి ఆధారం పార్సీ భాషలోని ఓ నాటకమట. జోసెఫ్ డేవిడ్ రాసిన ఈ నాటకం ఆధారంగా 1956లో అలాగే 1973లో 2 చిత్రాలను 2 సార్లు నానాభాయ్ వకీల్ నిర్మించడం కూడా విశేషమే. ఆర్దేశిర్ ఇరానీ నిర్మించిన ఆలమార ముంబైలోని ఆయన సొంత టాకీస్లో మెజెస్టిక్ థియేటర్లో విడుదలైంది. దేశమంతటా అద్భుత ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో టికెట్ 25 పైసలు ఉంటే బ్లాక్లో 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకు అమ్మారంటే ఆలోచించండి, ఎంత పెద్ద హిట్ మూవీ అయిందో. ఆలమార చిత్రాన్ని సింగిల్ సిస్టమ్ ప్రాసెస్లోని రూపొందించారు. అంటే పిక్చర్ నెగిటివ్లోకి సౌండ్ కూడా చేర్చవచ్చన్నమాట. దానికన్నా మెరుగైన డబుల్ సిస్టమ్ ప్రాసెస్ అంటే సౌండ్ని పిక్చర్ని వేరువేరుగా రికార్డ్ చేసి ఎడిటింగ్లో కలుపుతారు. అది అందుబాటులో ఉన్నప్పటికీ ఇరానీ కొనుగోలు చేసింది మాత్రం పాతకాలం నాటి పరికరాలు కాబట్టి సింగిల్ సిస్టమ్ ప్రాసెస్లోనే రూపొందించారట. 1929లో వచ్చిన జార్జ్ సింగర్ చిత్రం అంతా పాటలతో రూపొందించడంతో ఇరానీ కూడా తన తొలి చిత్రం ఆలమారలో కూడా సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించి ఆ సినిమాలో మొత్తం 10 పాటలు పెట్టారు. వజీర్ మొహమ్మద్ ఖాన్ బాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి గాయకుడు. ఆలమార చిత్రంలోని ఫకీర్ పాత్రను ధరించిన ఆయన దే దే ఖుదా కే నామ్ పే ప్యారే తాకత్ హై గర్ దేనే కీ అని ఈ పాట పాడారు. ఈ పాట అప్పట్లో బిచ్చగాళ్ళు ఎక్కువగా పాడేవారట. నీకు ఇచ్చే స్తోమత ఉంటే దేవుడి పేరు మీద ఇవ్వు, నీకు ఏదైనా అడగాల్సి ఉంటే అది కావాలని అడుగు అని ఆ పాట సారాంశం. 4 నెలల పాటు ఉన్న ఈ చిత్ర నిర్మాణానికి 4,000 రూపాయలు ఖర్చు అయిందంట. అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్. 10,500 నిడివితో తయారైన ఆలమార నిర్మాణంలో ఏ విదేశీయుడు పాలు పంచుకోకపోవటం గమనార్హం. అన్ని రకాల అచ్చమైన భారతీయతతో ఇరానీ రూపొందించిన ఆలం ఆరా కొత్త చరిత్రకు నాందివాక్యం అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.